యాక్టింగ్ చేసినంతసేపు ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంతో కలిసి పనిచేసిన ఒక మంచి ఫీలింగ్. అండ్ నా కెరియర్లో ఫ్యామిలీ టైప్ మూవీలు అన్నది ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ, సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు పర్సనల్గా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే హీరో ఎలా ఉండాలో, తెరమైన చాలా చక్కగా హైట్, కలరు, ముక్కు, ముఖం, కళ్ళు. ఇందులో రాజేష్ కుమార్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్, సుందర్ డైరెక్టర్. నేను ఈ సినిమా షూటింగ్ వస్తే వెళ్ళిపోయేదాకా నన్ను ఒక ఇంట్లో పిల్లవాళ్ళగా ప్రేమగా గౌరవంగా చూసుకున్నారు. సెట్లకు వచ్చాక డైరెక్టరు ఆర్టిస్టును ప్రేమిస్తూ షార్ట్ చెప్పే విధానం, మాకు సీన్ వివరించే విధానం, ఈ యూనిట్లో అన్ని నచ్చినాయి. మెంబర్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో గడపాలని ఉన్నా నాకు టైం కుదరక కొంచెం బాధపడుతుంటాను. ఆ బాధ అమ్మమ్మగారి అనే షూటింగ్లో నాకు తీరిపోతుందండి. ఎందుకంటే 30 మంది సీనియర్ యాక్టర్లు, అంత మధ్యలో నేను కూడా ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం రావు రమేష్ గారు ఆయన ఒక మాట అన్నారు మన షూటింగ్లో, ఈ షూటింగ్లోనే. నా కెరీర్లో చాలా క్యారెక్టర్ చేశాను శంకర్, చాలా డైలాగ్స్ చేశాను నేను. బట్ ఇప్పుడు దాకా నేను చెప్పని డైలాగులు ఫస్ట్ టైం ఈ సినిమాలో చెప్పిస్తున్నారు. ఈ సినిమాకి ఫస్ట్ డైలాగ్స్కి పేరు వస్తుంది. డైలాగ్స్ అంటే రెడ్ గోస్ టు డైరెక్టర్, డైలాగ్స్ కూడా ఆయనే రాశారు. డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ సూపర్. మా ప్రొడ్యూసర్ గారు రేపు షూటింగ్ అంటే ఈ రోజే డబ్బులు పంపించేస్తున్నారు. అంత మంచి ఆయన ప్రొడ్యూసర్. ఎట్లాంటి వాళ్ళు నిలబడాలి, ఇలాంటి సినిమాలు నిలబడాలి. టైటిల్ ఎంత అందంగా ప్లెజెంట్గా ఉందో అంతకంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. 20 మంది ఆర్టిస్టులతో చాలా సరదాగా చాలా సంతోషంగా జరుగుతుంది. నేను ఎవరినో సాటిస్ఫై చేయడానికి మాట్లాడను, నా మనసుకు అనిపిస్తేనే అంట. ఒక వినోదం, ఒక పెళ్లి సందడి. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎంత ఎంజాయ్ చేసామో, షూటింగ్ అయిపోయాక రిలీజ్ అయ్యాక వాటి రిజల్ట్స్ కూడా అంతే అద్భుతంగా వచ్చినాయి. నో డౌట్ ఈ సినిమా కూడా అంతే రిజల్ట్స్ వస్తాయి. దర్శకుడి దగ్గర దిష్టి తగులుతుంది అతను పొగిడితే. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు మా 20 మందిలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నాం. మా 20 మందిలో ఎప్పుడూ సుందర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా అనుకోలేదు. ఒక 10-15 సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తిలో ఉన్నాడు. సుందర్ని ఆశీర్వదిస్తూ ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ప్రొడ్యూసర్స్ మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారు, అది కూడా మా సుందర్తోనే తీయాలని. మా అందరు యూనిట్ మళ్ళీ మేము కలుసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. Hi guys, name is Nikhilni. Hi, name is Kalyani Priyadarshan. Hi, this is Nithya Menon. Hi, this is Adi Pinisetti. You're watching India Glitz YouTube channel. For movie updates, interviews and reviews, Subscribe to IG Telugu. IG Telugu.